అదృష్టం మా కర్మ పుచ్చు జోక్ లేకుండా నోరు ముసుకొని ఎక్కమను ఎక్కండి ఎక్కండి ఎక్కండమ్మా రండి అందరూ ఇందులో ఎక్కితే నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలోనా నేనా నేను చచ్చిన రిక్షాలోనాను నేను ఇందులోనే వస్తా తప్పక తప్పకమ్మా తప్పక తప్పక తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడి వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎక్కుట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయనెవరండి వాడి ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాలు గీరారు క్షమించమ్మా నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియక రావట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది నా కారే ఇక్కడ ఆగిందేమిటి ఆ దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో రాపోతాం గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చే ఎక్కిచ్చే అలాగే రండి మేడం కూర్చోండి చక్కండి అది నువ్వు తప్పు మనం తప్పు ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేను ఎప్పుడో సిగరెట్లు మానేసాను అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నార్మే వేసవ సింకు గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా బాయ్ సీ యు ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది ఆ అంత స్పీడా హలో బామా వదినా నువ్వా మొదటిసారి చూడటం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు వినేష్ అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్య అత్తయ్య కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా ఎవయా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్య మామయ్య ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్దీ అలా అడిగాను ఏమండి ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి భామా ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనన తెలుస్తుంది ఏంటత్తయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళు కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్ని కిందకి రమ్మను ఓన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికే బయలుదేరుతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో నా అల్లుడు బంగారు వజ్రం వైఢూర్యం రాగి ఎత్తడి ఐరన్ చెప్తాను అత్తయ్య మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్ కేస్ ప్లీజ్ ఇవి కార్ కేస్ కాదే ఒకసారి అటు చూడండి
స్కూటర్ స్కూటర్ కొనుకున్నావా నా కాదు మీకే నాకా అవును కార్ చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక్కడి నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంత కాలం దర్జాగా కార్లో వెళ్ళిన నేను ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కార్ల మీద చోటే టైర్ల అమ్మంటావా మీరు టైర్ల అమ్ముతారో ట్యూబ్ల అమ్ముతారో మీ ఇష్టం ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి ఆ భామా పైకి డొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది సందులు గొందులు తిరగకుండా మెయిన్ రోడ్లో వెళ్తే పంచర్లేమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేను అల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికి వెళ్తానన్నా వద్దన్నా అన్నానా ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదలుడు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటి అల్లుడు అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటత్తయ్య అలా అంటావు ఏ పెళ్ళాన్ని మీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి భామ నువ్వేగా నా పెళ్ళానివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్లో వెళ్తాను అబ్బా 200 తీసుకుని అన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు లేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా పోరా పోరా రే రే నువ్వు 500 తీసుకుని అన్నాళ్ళైందిరా పోబే అయ్య బాబాయ్ పోబే ఆహా పోబే పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారురా అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకం అయిపోయారంటరా మీకు మరి లోకం ఒక ఏమవుతారండి వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్య బాబాయ్ ఆహా ఏమి బతుకురానిది సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా ఆహా మహానుభావుడు వెళ్ళేస్తాను ఒకసారి పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కదండి మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఎంత 1000 క్యాషా చెక్ క్యాషే నేను ఇమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏది అడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమిటో ఉన్నాయా నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనకే పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటే చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలను సర్లేరా అవతల ఫ్లైట్ టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరైతే నీకే పక్కళ్ళే నేను వెళ్ళను నువ్వే వెళ్ళు మర్యాదగా వెళతావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ చిచి ఏ పాప ఏ పాప ఏ పాప ఎవరా పాప ఎవరైతే నీకెందుకురా పీప అవును నువ్వేమన్నా గూఢచారి 116 అనుకుంటున్నావా ఏంటా చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ చేద్దామని వాచ్ గోడగడియారమా ఏంటి చాలా హుషారుగా ఉన్నావు నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక
నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు దా చూడు నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకొని ఉంటే నా ఎదురుగుండ ఎంత ధైర్యంగా నిలబడతావేటి ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతావంటా రాస్కల్ అక్కడికి విడదో నా పెళ్ళాం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు చంపేస్తాను ఎవరు నువ్వు నా కారులోకి ఎలా వచ్చావు చాలా ప్రమాదంలో ఉన్నాను నన్ను కాపాడండి సార్ ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం ప్లీజ్ నన్ను కాపాడండి మీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా కారు దిగు దిగు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావు తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను వద్దు సార్ ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకునేవాడి చాలు సరే ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి దా పల్లకినండి దా ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో ఏమిటయ్యా క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైన చూడకుండా తలపేసుకుంటావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు నాకు విపరీతమైన నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేసావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ ఓహో వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి